Namaste, welcome to TeluguOne Health. Iroju Manto Unnaru, Senior Fertility Specialist, Dr. Hima Deepthi Garu. Dr. Garu, matladam. Namaste, Dr. Namaste. Dr. Garu, asalu ee IUI treatment ante enti? So, IUI, adoka abbreviation andi. So, IUI ante Intrauterine Insemination. Ante garbha sanchiloki manam veerya kanalni introduce chestunnam. Simple ga understand chesukovali ante. So, IUI lo em chestamo annadi first cheptanu. So, ఒక పేషెంట్ కి అంటే ఒక వైఫ్ కి ఎగ్ డెవలప్ అయ్యి రిలీజ్ అయ్యే టైం కి హస్బెండ్ ని శాంపిల్ ఇవ్వమంటాం. ఈ శాంపిల్ మేము ల్యాబ్ లో ప్రాసెస్ చేస్తామండి. ప్రాసెసింగ్ అంటే ఏంటి? బేస్ సింపుల్ గా చెప్పాలంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తాం. మెడికల్లీ మాట్లాడాలంటే వీర్య కణాలకున్న కదలికను ఇంప్రూవ్ చేస్తాం. సో దాన్ని ఎంత ఇంప్రూవ్ చేయగలమో అంత ఇంప్రూవ్ చేసి ఒక చిన్న కెథెటర్తో సో కింద నుంచి వెజైనా గుండా గర్భ సంచిలోకి ఈ మంచి ప్రాసెస్డ్ స్పర్మ్స్ని వదిలేస్తున్నాం. సో దీనివల్ల పేషెంట్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? సో ఇప్పుడు స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మనం గర్భ సంచిలోకి వదిలేస్తున్నాం కాబట్టి ఒక మంచి కణం వెళ్ళి ట్యూబ్లో గుడ్డుని కలిసి ఒక ఎంబ్రియో పిండం అనేది తయారవ్వే అవకాశాన్ని మనం పెంచుకుంటున్నాం. సో న్యాచురల్గా ట్రై చేస్తూ ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఇది ఒక సింపుల్ వే అన్నమాట ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి. సో మేజర్ ఆపరేషన్స్ ఉండవు, మత్త అవసరం ఉండదు, హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్లో ఒక 2-3 రోజులు ఉండాల్సిన అవసరం ఉండదు, ఒక మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ లోపల చేయించుకొని వెళ్ళిపోవచ్చు. సో దాన్ని IUI అంటాం. ఈ IUI ట్రీట్మెంట్ తర్వాత ఎన్ని డేస్కి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయిస్తారు? సో IUI అన్నది ఇప్పుడు నేను చెప్పింది మనం ఒకసారి మళ్ళీ అనలైజ్ చేసుకుంటే, సో స్పర్మ్ శాంపుల్ లోపల వదిలేశాక న్యాచురల్గా ఆ స్పర్మ్ వెళ్ళి గుడ్డుని కలిసి మన బాడీలో పిండం తయారీ అవుతుంది. సో ఒక న్యాచురల్ ప్రెగ్నెన్సీకైనా అండి ఈ పిండం వచ్చి అతుక్కొని మనకి ప్రెగ్నెన్సీ వచ్చింది అని తెలియడానికి 15 రోజులు పడుతుంది. IUI కూడా సేమ్, మీరు IUI చేయించుకున్నాక 15 రోజుల తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా లేకపోతే బ్లడ్ టెస్ట్ అంటాం సీరం బీటా హెచ్సీజీ రెండిట్లో ఏది చేసుకున్నా ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అన్నది తెలిసిపోతుంది. ఒక పేషెంట్కి ఈ IUI సెషన్స్ ఎన్ని అవసరం అవుతాయి? మీరు ఎన్ని సెషన్స్ని రికమెండ్ చేస్తారు? సో మనకి దీంట్లో గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయండి. లైఫ్ టైంలో ఒక 6 IUI సెషన్స్ మనం పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేయొచ్చు. కానీ IUI సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 3-4 టైమ్స్లో హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. 4th టైం తర్వాత 5th అండ్ 6th సైకిల్లో మేజర్ ఇంప్రూవ్మెంట్ అండ్ సక్సెస్ రేట్ ఉండదు. సో ఒక సైకిల్ అంటే ఒక మంత్ ప్రయత్నించడం, ఒకే మంత్ 2 సార్లు చేయడం కాదండి. సో అట్లీస్ట్ ఒక 3-4 మంత్స్ IUI ట్రై చేయమంటాం. 3-4 మంత్స్ ప్రాపర్గా టైం చేసుకొని కరెక్ట్గా అంతా ఇవాల్యుయేట్ చేసుకున్న పేషెంట్కి మనం IUI చేసుకున్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఆమె బాడీలో దానికదే ఆ పిండం అనేది ఐదర్ ఫామ్ అవ్వట్లేదు, ఫామ్ అయిన పిండం వచ్చి అతుక్కోవట్లేదు. సో అప్పుడు వేరే లెవెల్లో దాన్ని ఆ కపుల్ని మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఓవరాల్ 6 సైకిల్స్ ఆఫ్ IUI చేయొచ్చు, కానీ 3-4 సైకిల్స్లో మ్యాక్సిమం అవకాశం ఉంటుంది IUIలో ప్రెగ్నెన్సీ వచ్చేయడానికి. డాక్టర్ గారు, ఈ IUI ట్రీట్మెంట్ చేయడానికి ఈ మెయిల్స్లో స్పర్మ్ కౌంట్ అసలు ఎంత ఉండాలి? చాలా యూస్ఫుల్ క్వశ్చన్ అండి ఇది. బికాజ్ IUI మనకి లో ఏం చేస్తున్నామో స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి లోపలేస్తున్నాం అంటున్నాం. సో ఎలాంటి స్పర్మ్ని మనం ఇంప్రూవ్ చేయగలం? ఓకే, మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే మినిమం ఒక 15 మిలియన్ల నుంచి 20 మిలియన్లు 15-20 మిలియన్ ఓవరాల్ స్పర్మ్ కౌంట్ ఉంటే బాగుంది, న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తాం పేషెంట్కి. ఎప్పుడైతే ఈ కౌంట్ తగ్గిపోతుందో అంటే 10-20 మిలియన్స్, 10 కన్నా తక్కువ ఉందనుకోండి IUIలో కూడా సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. సో ఎవరికైతే దీన్ని మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే సీవియర్ ఇన్ఫర్టిలిటీ లేదు హస్బెండ్లో, కొంచెం కౌంట్ తక్కువగా ఉంది, ఆర్ కొంచెం మోటిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి, మనం ఈ స్పర్మ్ శాంపుల్ని ఇంప్రూవ్ చేసి పెద్ద పద్ధతుల్లో కాకుండా సింపుల్ IUIలో కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. కానీ సీమన్ అనాలిసిస్, స్పర్మ్ కౌంట్ ఒక్కటే పారామీటర్ కాదండి IUIకి. నౌ కొన్ని ప్రీ రిక్విజిట్స్ అంటాం, అంటే ఏంటి, కంపల్సరీ ఇవి జరుగుతూ ఉండాలి అమ్మాయిలు IUIలో ప్రెగ్నెన్సీ రావాలి అంటే. ఒకటి, ట్యూబ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అయినా తెరిచి ఉండాలి. 2 ట్యూబ్స్ బ్లాక్డ్ ఉన్నాయనుకోండి 6 సైకిల్స్ IUI కాదు, 10 సైకిల్స్ చేయించుకోనివ్వండి, 20 చేయించుకోనివ్వండి. మనం ఈ స్పర్మ్స్ని ఎక్కడ వదిలేస్తున్నాం? గర్భ సంచిలో వదిలేస్తున్నాం.
సో ఆ స్పర్మ్ ట్యూబ్లోకి వెళ్ళి గుడ్డుని కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ట్యూబ్స్ బ్లాక్డ్ ఉంటే ఈ స్పర్మ్ అండ్ గుడ్డు కలవలేవు. సో కంపల్సరీ ఆ అమ్మాయికి అట్లీస్ట్ ఒక్క ట్యూబ్ అయినా తెరిచి ఉండాలి బ్లాక్ లేకుండా. సెకండ్ థింగ్, ఆ అమ్మాయిలో ఓవ్యులేషన్ అనేది జరుగుతూ ఉండాలి. ఓవ్యులేషన్ అంటే ఏంటండి, ఐదర్ న్యాచురల్గా ఒక గుడ్డు పెద్దదయ్యి మెచ్యూరిటీకి వచ్చి రిలీజ్ అవ్వాలి, ఆర్ ఆ అమ్మాయికి తనకి తానే అవ్వట్లేదు, డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ మూలానైనా ఓవ్యులేషన్ అనేది జరగాలి. సో అమ్మాయిలో గుడ్డు ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనుకోండి, మనం ఎన్నిసార్లు ఐయుఐ చేసినా ఎంత బాగా ఇంప్రూవైజ్ చేసి వేసినా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఈ రెండు ఇంపార్టెంట్ పారామీటర్స్ అండి. అండ్ సీమన్ శాంపిల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మరీ తక్కువ ఉండకూడదు. ఇప్పుడు 1 మిలియన్ ఉంది ఆర్ 5 మిలియన్స్ ఉన్నాయి, మనం ఐయుఐ చేసిన సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఐయుఐ అన్న ప్రాసెస్లో మంత్కి ఒక 12-15% సక్సెస్ రేట్ అండి. సో ఇంకా స్పర్మ్ శాంపిల్ వీక్గా ఉంటే అది అంతకన్నా తక్కువ ఉంటుందన్నమాట. సో ఇవి మూడు మనం పరిగణనలోకి తీసుకోవాలి. డాక్టర్ గారు, ఈ ఐయుఐ ట్రీట్మెంట్లో ఫీమేల్ ఏజ్, మేల్ ఏజ్, ఏ ఏజ్ గ్రూప్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది? సో ఐయుఐ ట్రీట్మెంట్ అనే కాదండి, ఏజ్ అనేది ప్రెగ్నెన్సీ ప్లానింగ్కి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్. ఇప్పుడు మనం ఐయుఐ ఒక 25 ఇయర్ ఆమెలో చేస్తే డెఫినెట్గా సక్సెస్ బెటర్ ఉంటుంది, 35 ఇయర్ ఆమెలో చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మిగిలిన అన్ని పారామీటర్స్ నార్మల్ ఉన్నాయి వాళ్ళల్లోనూ వీళ్ళల్లోనూ, ఓన్లీ ఏజ్ ఒకటే డిఫరెన్స్ అనుకుంటే. అదే ఇప్పుడు 42 ఏళ్ళకి చేస్తే డెఫినెట్గా, బికాస్ ఏజ్ వైజ్ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది, ఏజ్ వైజ్ ఆ గర్భసంచికి పిండంని తీసుకునే కెపాసిటీ తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా ఓన్లీ ప్లెయిన్ ఏజ్ అండ్ బ్యాలెన్స్లోకి తీసుకొని మాట్లాడాలి అంటే ఎంత ఏజ్ తక్కువ ఉంటే అంత బెటర్ ఛాన్స్ ఉంటుంది. బట్ మాకేంటి, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏజ్, మిగిలిన ఇన్ఫర్టిలిటీ పారామీటర్స్ ఏమేమి ఉన్నాయి వాటిని అన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకొని మీకు ఐయుఐలో ఛాన్స్ ఉందా లేదా అన్నది చెప్తాం. సపోజ్ నా దగ్గర 25 ఇయర్స్ ఓల్డ్ పేషెంట్ ఉంది, కానీ ఆమె గుడ్డు లేవు. సో డెఫినెట్గా ఐయుఐలో కాదు, ఏ విధంలోనూ ప్రెగ్నెన్సీ రాదు. అదే 35 ఇయర్స్ అమ్మాయి, మంచిగా ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి, హస్బెండ్కి మేజర్ ప్రాబ్లం లేదు, బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఎస్, ఏజ్ డెఫినెట్లీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఓవరాల్ ఒక జంటని పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు 25 ఇయర్స్ ఓల్డ్ ఉమెన్కి ఎగ్స్ లేకపోతే ట్రీట్మెంట్ ఏమీ పనిచేయదని చెప్పారు, డోనర్స్ నుంచి ఎగ్స్ని కలెక్ట్ చేసుకోవాలా? సో నేను అన్నది ఏంటంటే అండి, వాళ్ళ గుడ్డులతో ఒకసారి, ఇప్పుడు ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్ అన్న ఒక కాన్సెప్ట్ ఉందండి మెడికల్లీ. అంటే ఇప్పుడు మనకి 40s తర్వాత 50s లో మెనోపాజ్ అనేది వచ్చి గుడ్లు తగ్గిపోతాయి కదా, పీరియడ్స్ ఆగిపోతాయి. సో అలాంటి మార్పులు ఆమె శరీరంలో ముందే వచ్చేస్తాయి, దాన్ని ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్, ఇది ఒక మెడికల్లీ కాన్సెప్ట్ ఉంది. సో ఒక 22 ఏళ్ళ అమ్మాయికి పీరియడ్స్ ఆగిపోవడం, లేకపోతే అసలు గుడ్లు లేకపోవడం. సో ఇలాంటి వాళ్ళకి ఇంకా ఎవరికైనా అండి, ఏ ఏజ్లో అయినా వాళ్ళ ఎగ్ రిజర్వ్ 0 అయిపోయింది, ఇంకా ఉత్పత్తి కావట్లేదు అంటే వాళ్ళకి ఇంకా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు, కానీ డోనర్ ఎగ్ సహాయంగానే డోనర్ ప్రోగ్రామ్కే వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. డాక్టర్ గారు, ఈ ఐయుఐ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే తరువాత వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు? సో ఎప్పుడైతే ఐయుఐలో ప్రెగ్నెన్సీ రాలేదో అండి, వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. బికాజ్ ఒక్కొక్కసారి ఏంటి, ఎగ్స్ బాగా రిలీజ్ అవుతూ ఉంటాయి, స్పర్మ్స్ మేము ప్రాసెసింగ్ చేశాక మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది, కానీ పాప 3 సార్లు ట్రై చేసినా 4 సార్లు ట్రై చేసినా కొన్ని జంటల్లో ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇది ఎందుకు, వాళ్ళ బాడీలో దానికదే పిండం అనేది తయారు కావట్లా. సో యూజువలీ ఇలా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ని ప్రోత్సహిస్తాం. ఐవీఎఫ్లో ఏం చేస్తాం, ఏదైతే పిండం శరీరంలో తయారు కావట్లేదో ఆ పిండంని తయారు చేసి గర్భసంచిలో వేస్తున్నాం, ఆర్ మనం ఐయుఐ చేసే ప్రాసెస్లో మనకేమైనా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అనుకుందాం. అంటే ఇప్పుడు ఐయుఐ చేస్తున్నప్పుడు స్కాన్స్ చేస్తున్నాము, గర్భసంచిలో పాలిప్ అనేది కనిపించింది. పాలిప్ అంటే గర్భసంచి లైనింగ్ ఎక్స్ట్రా గ్రోత్. సో నెక్స్ట్ టైం ఏంటి, అది తీసేసి ప్లాన్ చేస్తాం. సో ఏదైనా, లేకపోతే సిస్ట్లు ఉన్నాయి, సిస్ట్ల మూలాన ఓవరీస్లో ఆమెకి గుడ్లు తయారు కావట్లే. సో ఈ సిస్టుల్కి ట్రీట్మెంట్ ఇచ్చి మంచి గుడ్లు తయారయ్యేలా చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం. సో ఆ జంటలో ఉన్న ప్రాబ్లం పట్టి, ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేని వాళ్ళకి స్టెప్ అప్ చేసేస్తాం ఐవీఎఫ్కి. ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి మాకు దాంట్లో తెలిస్తే ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్తాం. డాక్టర్ గారు, చాలా మంచి విషయాలను మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.